అందరికీ నమస్కారం రాశి ఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని తలపెట్టడానికి ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి లాజిక్గా మాట్లాడండి గెలుపు శాతం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఉత్సాహం విశ్వాసం మీలో పెరుగుతాయి ప్రేమాశయం విషయంలో ప్రేమ సంబంధాలలో ధైర్యం మరియు చొరవ ఉంటుంది భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది మనసుకు సంబంధించిన విషయాలు ప్రభావవంతంగా ఉంటాయి గందరగోళ విషయాలను నివారించండి సన్నిహితులను గౌరవించండి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఫోకస్ ని మెయింటెన్స్ చేయండి బంధుత్వాలు ప్రభావవంతంగా ఉంటాయి కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ద చూపుతారు ప్రియమైన వారితో సమన్వయం మెరుగవుతుంది మిత్రులతో సమన్వయం పెరుగుతుంది ఈ రోజు ప్రియమైన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది సంతోషాన్ని పెంచుకుంటారు గౌరవంగా ఉంటారు కుటుంబంలో సామరస్యం ఉంటుంది ప్రేమ బంధాలు బలపడతాయి ఇక ఆరోగ్య నైతికతలో చూస్తే అప్రమత్తంగా ఉండాలి ప్రణాళిక ప్రకారం కొనసాగండి పెద్దగా ఆలోచించండి వ్యాపారంలో స్పష్టత ఉంటుంది మీరు విశ్వసనీయత మరియు కీర్తిని పొందుతారు సమతుల్యతను కాపాడుకుంటారు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతా ఏదో ఒక ఆటలో లీనమవడానికి ఇష్టపడతారు జిమ్ కు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు మంచి సమతుల ఆహారాన్ని తీసుకోండి తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగవుతుంది మీకు ప్రేమను కురిపించే దినం ఈ రోజు ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుస్తాయి ముఖ్యమైన ఫైల్ మంచిగా చెక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సమయం దొరికినప్పుడు మీరు మీ యొక్క చిన్న పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడతారు పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా అవసరం మీ భార్యకు ఇంటి పనులలో పని ఒత్తిడి తగ్గించడానికి సహాయం చేయండి అది మీకు పనిపంపకం మరియు దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది అకస్మాత్తుగా అందే సందేశం మీకు అందమైన కలను తెస్తుంది మీ దబాయింపు స్వభావము మీ సహోద్యోగులచే విమర్శకు గురి అవుతుంది మీరు మీ సమయాన్ని స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు వృధా సమయం లాంటిది మీకు ఇష్టం ఉండదు ఈ రోజు మీ భాగస్వామి నిజమైన ఏంజిల్ లాగా మీకు కనిపించడం ఖాయము ఈ రోజు ఎక్కువగా తినడము లేదా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం మానండి లేకపోతే మీ ఆహారం పాడవుతుంది బ్యాంకు వ్యవహారాలు జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు సహజ సౌందర్యాన్ని చూసి మీరు తడబడతారు ఈ రోజు ఇంటికి సంబంధించినటువంటి కార్యాలు సఫలం అవుతాయి ఇక విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను సాధిస్తారు ఈరోజు పరిహారంలో గనక చూసినట్లయితే ఈ రోజు తెల్లవారుఝామునే లేచి తలంటు స్నానం చేసి పూజ చేసిన తర్వాత సూర్యుడు రాకముందే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకుని వాటి మీద మీ యొక్క సంకల్పం అంటే మీ యొక్క కోరికను రాసి ఆ ఆకులను అగ్నితో కాల్చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి భస్మాన్ని పౌడర్ ని మీరు ఒక పేపర్లో పెట్టి మూట కట్టి దానిని చక్కగా ప్రవహించే నీటిలో వేయవలసి ఉంటుంది ఈ విధముగా చేసిన మీకు ఈ రోజు పరిహారం చక్కగా మీకు అంత నెగిటివిటీ దూరం అయిపోతుంది మీకు అన్ని కార్యాలు జరుగుతాయి మీ మనసులో ఏదనుకుంటే అది నెరవేరేటటువంటి అవకాశాలు గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ఇక లక్కీ సంఖ్య అయితే నలభై నాలుగు కలర్ అయితే మట్టి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో